పొలం ఉన్నటువంటి రైతులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కిసాన్ క్రెడిట్ కార్డ్. దాన్ని తీసుకుంటే ఈ పద్దాక పంట రుణాల గురించిన టెన్షన్ లక్కర్లేదు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్తుంది. ఒక పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో ఒక కార్డు గుర్తింపుగా పెట్టుకుని అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చి రెవెన్యూ అధికారుల ధృవీకరించినటువంటి రైతు పొలం పత్రాలు లేదా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్తే కిసాన్ క్రెడిట్ కార్డు వస్తుంది. ఒకే ఒక్క పేజ్ ఉంటుంది దరఖాస్తు. బ్యాంక్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో కూడా ఈ కార్డుని అప్లై చేసుకోవచ్చు. దీనికి వడ్డీ రేట్లో చెడుకి భారతీయ స్టేట్ బ్యాంక్ SBI 7%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7%, HDFC 9%, యాక్సిస్ బ్యాంక్ 8.85%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7%, యూకో బ్యాంక్ 7%, ఐసిఐసిఐ 9% లోన్లతో ఇస్తున్నది. రైతులకు సంబంధించినంత వరకు ఎవరైనా సరే దీన్ని పొందేటువంటి అవకాశం ఉంది. 75 ఏళ్ళు దాటితే రైతుతో పాటుగా ఇంకొకళ్ళు సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు, కౌలు రైతులు, షేర్ క్రాపర్స్, లీజ్దారులు, స్వయం సహాయక సంఘాలు, సహకార రైతులు, కౌలు రైతులతో సహా రైతు భాగస్వామ్య పరపతి సంఘాలు, చేపల రైతులు, కోళ్ల రైతులు, పాడి రైతులు కూడా ఈ పథకానికి అర్హులేనంట. 18 నుండి 75 ఏళ్ల వయసులోపు రైతులంతా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపుగా ఈ ఇప్పటికి దీన్ని భారీ ఎత్తున కిసాన్ క్రెడిట్ ద్వారా లోన్లు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొదటి ఏడాది రుణ పరిమితి 42,900 ఉంటే రెండవ ఏడాదికి 47,200, మూడో ఏడాదికి 51,900, ఇట్లాగ లెక్కేసుకుని చూస్తే 62,800 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు ఇస్తోంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పంటకి మొదటి సంవత్సరం రుణం ఎంత ఇస్తారంటే 1 ఎకరా వరి 1 ఎకరా చెరుకు పంట సాగు అయ్యేటువంటి ఖర్చు 11,000 నుంచి 22,000 ఇస్తారట. పంట కోతకు ముందు ఖర్చు తత్తరాలు 10% అదనం 3,300, పొలం నిర్వహణ ఖర్చులు 20% అదనం 6,600. మొదటి సంవత్సరం ఇచ్చే పంట రుణ పరిమితి 42,900, తర్వాత 4 సంవత్సరాల కాలానికి మొదటి సంవత్సరం రుణ పరిమితి ఏటా అదనంగా 10% చొప్పున అదనపు వ్యయాన్ని చేసి రుణంగా ఇస్తుంటారు. ఇలాంటి దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.